పార్టీలో ఎంతమంది వస్తారు రాబోతున్నారు పెనుమార్పులకు గురవుతది పార్టీలో కూడా గ్రౌండ్ రియాలిటీస్ బట్టి వెళ్తాము ఇవాల జూనియర్ ఎన్టీఆర్ అన్న కాదు బాలకృష్ణ గారు కాదు లోకేష్ గారే కాదు అనేక మంది అనేక సామాజిక వర్గాల నుంచి అనేక ప్రాంతాల నుంచి గ్రౌండ్ రియాలిటీస్ లో నాయకత్వం రాబోతుంది ఇది ఏ ఒక్కరో రావాలి పోవాలనేది కాదు ఎవరికి వాళ్ళే వచ్చి పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుతున్నాం ఆ విధంగా బలపరుస్తాం ఒక రాజధానికే దిక్కు లేదు ఎక్కడెక్కడ స్తంభించిపోయింది పరిపాలన అభివృద్ధి అనేది ఆమడ దూరం మున్సిపల్ పరిపాలన కుంటుపడిపోయింది విశాఖలో దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది అప్పులు మాత్రం చేస్తూ ఉన్నారు ఏమైపోతుందో తెలియట్లా కాలిపోయే పేలపిండి ఏం రాజధాని పెడతారండి ఇవాళ అమరావతి రైతులకు అన్యాయం చేసి ఇవాళ ఏదైతే భీమినిపట్నం దగ్గర కట్టబోతున్న ఎయిర్పోర్ట్లు కూడా భూమిని కబ్జా చేస్తూ ఉంటే అలాగే మచిలీపట్నం ఎయిర్పోర్ట్ భూములు సజ్జులు అన్నీ కబ్జా చేస్తూ ఉంది ప్రభుత్వం గత అనుభవాలతో కబ్జా చేస్తూ ఉన్నారు కనుక బొత్స గారు ఏదో పగటి కళ్ళకి అంటున్నారు ఉన్న రాజధానిని నీరు గార్చి శ్మశానంగా బీడివాడుగా మారుస్తానన్నారు మారుస్తూ ఉన్నారు వీళ్ళకి ఇంతకంటే చేతనైంది ఏముంది గతంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు రిబ్బన్లు కత్తిరించడం నిన్న చూశారు రాజమండ్రిలో అమృత పథకంలో మేము చేసిన కార్యక్రమానికి రిబ్బన్ కత్తిరింపు ఫ్లాట్ హౌస్కి రిబ్బన్ కత్తిరింపు ఏం జరిగింది ఈ రెండేళ్లలో ఏమైనా ఫలితాలు వచ్చినాయా అందువల్ల ఈ ఫలితాలు లేని మాటలు కాదు మేము పోరాడతాం అమరావతి కేంద్రంగా ఉంది అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉంది దాని మీద ఆల్రెడీ భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు ఉన్నాయి దాన్ని నిలబెట్టుకోవాలి విశాఖపట్నానికి భూములు స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చిన రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని సవినీయంగా మనం చూస్తాం తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతింటున్న పరిస్థితుల్లో పరిపాలన కుంటుపడి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని చెప్పి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి బడుగు బలహీన వర్గాల వద్దన్న రైతుల వద్దన్న మహిళా వద్దన్నగా కార్యక్రమాలు చేపట్టి తెలుగుదేశం పార్టీని స్వల్పకాలంలోనే అధికారంలో తెచ్చిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఇవాళ ఈ ఒత్తిడి గురించి భయపడాల్సిన అవసరం లేదు నాయకుల మీద కార్యకర్తల మీద వేలాది కేసులు పెడుతున్న ఎస్టీ ఎస్సీ కేసులు పెడుతున్నా కూడా తట్టుకొని నిలబడగల శక్తి మన పార్టీకి ఉంది ఇవాళ అధికార దురంతో అధికార దుర్వినియోగం చేస్తున్నారు దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదు ఇప్పటికే వేల కోట్ల దోపిడీ వల్ల కేసులు ఎదుర్కొంటున్న ఈ ముఖ్యమంత్రి త్వరలో మరలా ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న దోపిడీకి బాధ్యత వహించాల్సిన అవసరం వస్తుంది కోర్టు పోనెక్కే పరిస్థితి వస్తుందని కూడా సవినీయంగా మనం చేస్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో తిరిగి పరిపాలన సజావుగా నడవాలి విభజనానంతరం అనేక నష్టాలు ఎదుర్కొంటున్నాం కేంద్ర సహకారం లేదు ముక్కు ఫ్యాక్టరీని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేస్తున్నారు పోలవరానికి సరైన నిధులు ఇవ్వడం లేదు అమరావతి గురించి క్లారిటీ లేదు ఏది కూడా కేంద్రం ఇస్తానన్న రెవెన్యూ లోటు భర్తీ లేదు ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నమ్మక నీరెత్తనాలు వ్యవహరిస్తోంది వాళ్ళతో కొల్లీడ్ అయిపోయి రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉన్నారు ఆర్థిక దివాళా దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్తోంది ఇవాళ సంక్షేమం పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కంటికి కనపడటంలా ఎక్కడా పనులు జరగటంలా రెండు సంవత్సరాలుగా అప్పులు కుప్పలైపోతుంది మొత్తం తలసరి అప్పులు పెరిగిపోతున్నాయి రాష్ట్రంలో దీన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి అందుకనే కార్యకర్తలు అంతకు ఇగ్నోర్ చేస్తున్నాం భయపడాల్సిన పని లేదు పోరాడితే పోయేది లేదు వీళ్ళని ఇంటికి పంపిస్తాం తిరిగి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెస్తాం